నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో జ్ఞాన సరస్వతి ఆలయంలో నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రులను పురస్కరించుకొని మొదటి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారు శైలపుత్రి రూపంలో దర్శనం ఇస్తుందని ఆలయ ప్రముఖ అర్చకులు బాలకృష్ణ తెలిపారు. భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. మొదటి రోజులో భాగంగా మొక్కులు తీర్చుకొనడానికి వచ్చిన భక్తులకి అన్నదానం వసతులు ఏర్పాటు చేశారు. అక్షరాభ్యాసం తదితర కార్యక్రమాలకి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వేద పండితుల సమక్షంలో భక్తులు పూజలు ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బాసర కార్యనిర్వాహకన అధికారి వినోద్ రెడ్డి మాట్లాడుతూ భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. అత్యంత వైభవంగా జరిపించడానికి దేవస్థానం పక్షాన అన్ని యొక్క చర్యలు తీసుకున్నాము. ముఖ్యంగా ఈ దసరా నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు వాళ్ళ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి అధికంగా వస్తున్న కారణంగా ఇక్కడ వచ్చిన భక్తులకు నిత్యం అన్నదానం ఫెసిలిటీ కల్పించేలాగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11:30 వరకు కూడా నిరంతరాయంగా అన్నదాన ఫెసిలిటీ అనేది మేము కల్పిస్తున్నాము. అలాగే భక్తులు గోదావరి స్నానం చేసుకోవడం అంటూ ఇక్కడ ఒక ముఖ్యమైన విధిగా వాళ్ళు భావిస్తారు కాబట్టి అక్కడ కూడా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా వచ్చిన భక్తుల కోసం అని చెప్పి సెక్యూరిటీ కోసం అది ఫిషరీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని గజయంతగాలం 20 మందిని రౌండ్ ది క్లాక్ అక్కడ పెట్టడం జరిగింది. సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠనిలయే సరస్వతి నమోస్తుతే. వాసర క్షేత్రంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా శారదీయ నవరాత్రాలు చాలా అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఉదయం 4 గంటలకే సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:50 బ్రహ్మముహూర్తాన క్షేత్ర పూజతో గణపతి స్వస్తి పుణ్యావాచనం మాత్రికా నాంది అంకురార్పణతో ఘటస్థాపన చేయడం జరిగింది. మధ్యాహ్నం 12:30 చతుషష్ఠి పూజతో పూజా కార్యక్రమం మొదలైంది. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. మహాహారతి అనంతరము భక్తులందరికీ ఉచిత అన్నదానం చేశారు. ఈరోజు శైలపుత్రి అనే రూపంలో అమ్మవారు మనందరికీ దర్శనమిస్తుంది. అమ్మవారికి పాయస నైవేద్యాన్ని సమర్పిస్తారు. అదేవిధంగా సాయంత్రం 7:30 మళ్ళీ అమ్మవారికి చతుష్షష్టి పూజ ఉంటుంది. దీన్నే 64 కళలతో విశేషంగా అమ్మవారి కొలుస్తారు. కాబట్టి అమ్మవారి చతుష్షష్టి పూజలో ఎవరైతే స్వయంగా పాల్గొంటారో వారు జన్మ కృతార్థమవుతుంది.